ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆన్లైన్ బైబిల్ క్లాస్ కి బైబిలికల్ థియాలజీ క్లాస్ కి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ప్రార్థనతో మనం ఈ నేటి తరగతిని మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మహిమగల ప్రభు, నీవు మా రక్షణకర్తవు, మా సృష్టికర్తవు, మా ఆదరణకర్తవు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రభు నీవు సృజించి ఉన్నావు, నీవు మా తండ్రివై ఉన్నావు. తల్లి కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించువాడవు ప్రభు. నాయన, నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, నీ మాటలు వినడానికి. ప్రభు మా హృదయాలను మేము సిద్ధపరచుకొని ఉండగా మాతో మీరు మాట్లాడండి ప్రభు. నేటి యొక్క బైబిల్ క్లాస్లో ప్రభు మీరు ఉండండి, మీ వాక్యాన్ని విడమర్చి మీరే మాకు నేర్పించమని, తద్వారా మా జీవితాలు మేము సరి చేసుకున్నట్లు, నీకు ఇష్టానుసారమైన జీవితాలు మాకు కలుగునట్లు సహాయం చేయమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరి చేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా హృదయాల్ని మీ పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మనం క్లాస్లోకి వెళ్దాం. పోయిన వారం ఇస్రాయేలీల యొక్క చరిత్రని మనం తెలుసుకోవడం అనేది మనం ప్రారంభం చేసాము. ప్రారంభం చేసి ఏ విధంగా ఇస్రాయేలీలు వారు ఒక రాజ్యంగా చేరుకున్నారు, కూడుకున్నారు, ఏ విధంగా వారిని దేవుడు ఒక రాజ్యంగా సమకూర్చాడు, ఎందుకు సమకూర్చాడు, ఆ ఉద్దేశం ఏంటి, అవన్నీ మనం చూసుకున్నాము. దానినే మనం కొనసాగించుకుందాం. ఏ విధంగా మెస్సయ్య ఇస్రాయేల్ రాజ్యం నుంచి వస్తాడు, ఆ తర్వాత ఏ విధంగా ప్రవాహం వల్లే అన్యజనులందరూ కూడా సియోనికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు, ఇవన్నీ 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో నెరవేరుతాయి. ఈ విషయాలన్నీ మనం చూసుకున్నాం. దానికి కొనసాగింపుగా మనం ఈరోజు మరలా చూసుకున్నాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 4:6-8 ఒకసారి మనం చదువుకుందాం. 4:6-8 నేను చదువుతాను. నాలుగో అధ్యాయం 6:6-8 ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి ఇదే మీకు జ్ఞానము, ఇదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇక్కడ మనం ఈ వచనం ఎందుకు చదువుకున్నామంటే, జనులు ప్రవాహం వలె సియోనికి వస్తారు, యెహోవా ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి అన్యజనులందరూ కూడా ప్రవాహం వలె సియోనికి వచ్చెదరు అనేది మనం తెలుసుకుందాం. అది తెలుసుకుంటూ యెషయా గ్రంథం నుంచి కూడా మనం గత వారం మనం చూసుకొని ముగించడం జరిగింది. యెషయా గ్రంథం 2:4 కూడా చూసినప్పుడు మనకు అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రవాహం వల్లే సియోనికి వారు వచ్చేదారు, వచ్చినప్పుడు స్వయంగా దేవుడే, భూమిపై ఉన్న దేవుడే వారికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు అనేది మనం చూసుకొని మనం ముగించాం. దాని కొనసాగింపుగా ఈరోజు ద్వితీయోపదేశ కాండం నుంచి కూడా ఈ వచనాన్ని మనం చూసుకున్నాం. అయితే దేవుడు ఇస్రాయేలీల పట్ల కలిగిన ప్రణాళిక ఈ విధంగా ఉంది. వారు దేవునికి నమ్మకంగా ఉండాలి, వారి ద్వారా అన్యజనులందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి, దేవుని నామాన్ని తెలుసుకోవాలి, దేవుణ్ణి వారి మహిమపరచాలి. ఇస్రాయేలీల యొక్క విధేయత చూసి, ఇస్రాయేలీలు చూపుతున్న భక్తిని చూసి అన్యజనులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకుంటారు అనే ఒక ప్రణాళిక వారు కలిగి ఉన్న దేవుడు కలిగి ఉన్నాడు వారి పట్ల. వారిలో నుండే మెస్సయ్య వస్తాడు, వారిలో నుండే
రాబోయే స్త్రీ సంతానం వచ్చి ఆ దేవుడే స్వయంగా వచ్చి వారికి భూమిపై నుండి వారికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. ప్రపంచమంతా కూడా ఇస్రాయేలులో ఉన్న ఆ సియోనులో ఉన్న దేవుని యొద్దకు వచ్చి ఇస్రాయేలుల ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని నోట నుండే స్వయంగా వారు నేర్చుకుంటారు అనే ఒక విధమైనటువంటి ప్రణాళిక దేవుడు వారి పట్ల కలిగి ఉండడం జరిగింది. అయితే ఏం జరిగింది? అది నెరవేరిందా? ఇస్రాయేలుల చరిత్రలో ఈ దేవుని యొక్క ప్రణాళిక నెరవేరిందా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇస్రాయేలీయులు వారు అవిధేయత చూపించారు. అవిధేయత, ఇస్రాయేలీయులు మాటి మాటికి అవిధేయత చూపించి దేవుని ప్రణాళికని నెరవేర్చడంలో వారు విఫలము చెందడం అనేది మనం చూస్తున్నాం. వారి చరిత్ర మనం చదివినట్లయితే మాటి మాటికి చూపుతున్న అవిధేయత వలన వారు దేవుని చిత్తం, వారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళికని నెరవేర్చడంలో వారు విఫలమయ్యారు అనేది మనం చూస్తున్నాము. ఈ వీరు చూపించిన అవిధేయత వలన ఇస్రాయేలీయులు చూపించిన అవిధేయత వలన అన్యజనులకు ఏమైంది? అన్యజనులు ఇస్రాయేలీయులు యొక్క విధేయత చూసి దేవుని మహిమని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనుభవించాలి, వీక్షించాలనే దేవుని ప్రణాళిక ఒక పక్క ఉండగా, ఇస్రాయేలీయులు అవిధేయత చూపించడాన్ని బట్టి అన్యజనులకు ఏమైందంటే, అన్యజనుల దృష్టిలో ఇస్రాయేలీయులు యెహోవాని తృణీకరించినట్లుగా అయిపోయింది. ఎందుకంటే అన్యజనులు వీక్షిస్తున్నారు, చుట్టుప్రక్కల ఉన్న అన్యజనులు వీక్షిస్తున్నారు. వారు అంటే ఇస్రాయేలీయులు వారు నమ్ముకున్న యెహోవా దేవుని పట్ల వారు విశ్వాస యోగ్యముగా లేరు, నమ్మకంగా లేరు. వారు మాటి మాటికి ఆ దేవుణ్ణి ఆరాధించకుండా తప్పిపోతున్నారు అనే విషయాన్ని అన్యజనులు చూసినప్పుడు, అన్యజనులు గమనించినప్పుడు వారికి ఏమనిపించిందంటే, అన్యజనులకి ఇస్రాయేలు వారి సొంత దేవుణ్ణి వారు తృణీకరిస్తున్నారు అనే ఒక అభిప్రాయము అన్యజనులలో ఉండిపోయింది. కాబట్టి ఇస్రాయేలీల యొక్క ఈ తృణీకారం ఏదైతే ఉందో, దేవుణ్ణి వారు తృణీకరించారు కదా, దేవుణ్ణి ఇస్రాయేలీలు తృణీకరించారు. ఈ విధంగా తృణీకరించడం అన్యజనులు చూసినప్పుడు వారికి గౌరవం ఉంటుందా దేవుని ధర్మశాస్త్రం పట్ల? వారికి ఏమైంది? దేవుడు వారు అన్యజనులు యెహోవా మహిమని చూడాలి అని దేవుడు అనుకుంటే వీరు మాత్రం యెహోవా మహిమను చూడలేకపోయారు. అన్యజనులు యెహోవా మహిమని చూడలేకపోయారు ఇస్రాయేలీయుల యొక్క అవిధేయతను బట్టి. యెహెజ్కేలు గ్రంథం ఇరవయో అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఈ సందర్భంలో దేవుని మాట ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో, అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో, ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకుంటుని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగు చేయటమని ఆ జనులు చూచుచుండగా, నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని. ఇక్కడ దేవుని యొక్క హృదయ కోరిక మనకు కనిపిస్తుంది. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకున్నాను. ఏ విధంగా బయలుపరుచుకున్నాను? ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేలీయుల్ని అద్భుతంగా విడిపించి 10 తెగుళ్ళు ఐగుప్తీయులపైకి రప్పించి ఎర్ర సముద్రాన్ని చీల్చి మహా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసి అన్యజనులందరి ఎదుట ఇస్రాయేలీయులైన నా జనులకు గొప్ప రక్షణ నేను కలుగజేసి వారిని నేను రప్పించినప్పుడు నేను నా మహిమని వీక్షిస్తున్న అన్యజనులందరి ఎదుట నేను బయలుపరుచుకున్నాను, నా నామమునకు దూషణ కలుగకుండాకై అలాగు చేయుట మాని.
ఆ జనులు చూచుచుండగా నామఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని ఇస్రాయేలీలు పాపం చేసినప్పటికీ వారికి వారిని నాశనం చేయకుండా వారి దేవుడే వారిని నశింపచేశాడు అనే మాట రాకుండా నా నామం దూషణ పాలు కాకుండానట్లు వారిని నేను ఆ ఐగుప్తు దేశం నుండి నేను బయటకు తీసుకొచ్చాను. అంటే దేవుని యొక్క హృదయం మనకు కనిపిస్తుంది ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 20:9 ఏంటది, అన్యజనులు కూడా నా మహిమను చూడాలి, దేవుడు కేవలం ఇస్రాయేలీలకే దేవుడు కాదు అన్యజనులకు కూడా ఆయన తన మహిమని ప్రత్యక్షపరచుకోవాలి అనే చిత్తం అనే ఆ హృదయ వాంఛ దేవుడు కలిగి ఉన్నాడు అనే విషయం పాత నిబంధనలో స్పష్టమవుతుంది. నేను మరలా ఒకసారి మీ జ్ఞాపకం చేయదలుచుకున్నాను, మనం పాత నిబంధన క్రొత్త నిబంధన పక్కన పెట్టేసి పాత నిబంధన దృష్టికోణం నుంచే పాత నిబంధన చూసుకొని ఆ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, పాత నిబంధన ప్రజలు ఏం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఆ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు. పాత నిబంధన భక్తులు చాలా మట్టుకు చాలా మంది గ్రహించలేరు, దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నా ఇది దేవుడు కేవలం మాకే దేవుడు కాదు ప్రపంచం అంతటికి దేవుడు అని మాటి మాటికి దేవుడు వారికి చెప్పుకుంటూ వస్తున్నా కానీ వారు మాత్రం పాత నిబంధన భక్తులు అనేకులు అది అర్థం గ్రహించకుండా దేవుడు కేవలం మాకే దేవుడు అన్ని జనులు నశించిపోవాల్సిందే అన్న తీరులో వారు ఉండరు. కానీ దేవుని చిత్తం మాత్రం మొదటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇస్రాయేలీల ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి, ఆయన నామం తెలియాలి, ఆయనే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు అని అందరూ తెలుసుకోవాలి ఈ ఉద్దేశంతో వారిని ఎన్నుకున్నాడు అనేది చాలా మంది వారు గ్రహించలేకపోయారు. అయితే ఈ ఇస్రాయేలీలు ఈ అవిధేయత వలన దేవుని యొక్క హృదయ వాంఛ నెరవేరలేదు, దేవుని కోరిక నెరవేరలేదు, అన్యజనులు ఆయన మహిమను చూడాలి అనే కోరిక అనే దేవుని చిత్తము దేవుని ప్రణాళిక నెరవేరకుండానే పోయింది పాత నిబంధనలో మనం చూసుకున్నప్పుడు. ఇంకా ముందుకు వెళ్దాం, ఏం జరిగిందంటే ఈ కారణాన్ని బట్టి ఇస్రాయేలీలు ఈ విధంగా అవిధేయత చూపి అన్యజనుల ఎదుట వారు దేవుణ్ణి తృణీకరించారు కాబట్టి దేవుణ్ణి నామ మహిమ కనిపించకుండా వీరు కారణమయ్యారు కాబట్టి దేవుడు మొదట వేసిన ప్రణాళికకి వ్యతిరేకంగా జరిగింది. దేవుని ప్రణాళిక ఏంటంటే అన్యజనులందరినీ ఇస్రాయేలీలకి లోపరచాలి అనేది దేవుని ఉద్దేశం. అన్యజనులందరూ కూడా లోబడాలి, ఎవరికి, ఇస్రాయేలీలకి లోబడి ఆ యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని లోబడి అన్యజనులు ఇస్రాయేలీల ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలని అనే ఉద్దేశం కలిగి ఉండగా ఇది తారుమారైపోయింది. అన్యజనులు ఇస్రాయేలీలకు లోబడడానికి బదులుగా ఇస్రాయేలీలే అన్యజనులకు లోబడేటట్లు దేవుడు చేశాడు. వారి చరిత్రలో ఇది జరిగింది, ఇస్రాయేలీలనే దేవుడు అన్యజనులకి లోబడినట్లు చేశాడు. వాగ్దాన భూమి నుండి ఇస్రాయేలీల్ని అన్యజనులు తరిమివేయడం జరిగింది, వాగ్దాన భూమి నుండి ఇస్రాయేలీల్ని అన్యజనులు తరిమివేయడం జరిగింది. దేవుడు ఈ విధంగా లోబరిచినప్పుడు ఇస్రాయేలీలు వాగ్దాన భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి అవిధేయత పోలేదండి. ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఎజ్రా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎజ్రా గ్రంథం, ఎజ్రా రచించిన పుస్తకం 11:14 మనం చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు ఇస్రాయేలీలు గురించి మనకు అర్థమవుతుంది. అంటే బబులోను చెర అయిపోయిన తర్వాత కూడా, బబులోను చెర యొక్క శిక్ష వారు అనుభవించిన తర్వాత కూడా ఇస్రాయేలీలు మారు మనసు పొందుకోలేదు, వారి పాత అలవాట్లు వారి పాప అలవాట్లు పోలేదు అనే విషయాన్ని చూపిస్తూ దేవుడు స్పష్టంగా ఎజ్రా గ్రంథంలో ఈ విధంగా రచించి పెడతాడు. అది ఒకసారి ఎజ్రా గ్రంథం మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 9 ఎజ్రా గ్రంథం 9:11-14 ఒకసారి మనం చూసి అక్కడ ఇస్రాయేలీలు ఏ విధంగా ఉన్నారు అనేది మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 9:11 అలాగే 14 కూడా చదువుతాను. వారు మీరు స్వతంత్రించుకొనబో దేశం దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను,
వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను. అలాగే 14వ వచనం, ఈ అసహ్య కార్యములు జరిగించిన జనులతో సంబంధము చేసి కొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లు నీవు కోపపడదు గదా. వారికి తెలుసు ఈ విధంగా చేస్తే, ఈ విధంగా దేవుడు ఆ అన్యజనుల ప్రకారంగా నడిస్తే, వారితో సంబంధం పెట్టుకుంటే ఆ వారి వారిపైన దేవుని కోపం వస్తుందని తెలిసి కూడా అన్యజనులలో నుండి ఇస్రాయేలీలు వివాహం చేసుకున్నారు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ అపవిత్రమైన అలవాట్లు కలిగిన వారు, ఆ విగ్రహారాధన కలిగిన వారు, వారితో మారు మనసు లేని వారిని పెళ్లి చేసుకొని వివాహం ఆడి వారి వారి అలవాట్లని వీరు నేర్చుకొని వారి యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను వారి యొక్క పాపాలని వీరు నేర్చుకొని ఆ వంట వడ్డించుకొని వారిలో ఒకరిగా వీరు మారిపోయారు. అది కూడా యెషయా గ్రంథంలో నమోదు చేయబడింది. అన్యజనుల నుంచి వారు స్త్రీలని వివాహం చేసుకున్నారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, పాత నిబంధన చరిత్ర మొత్తాన్ని మనం చూస్తున్నాం. ఒక సింహావలోకనం, ఒక ఓవర్ వ్యూ మనం చేస్తున్నాం. యెషయా గ్రంథం అంటే చివరికి పాత నిబంధన చరిత్రకి దాదాపు నమోదు చేయబడిన చరిత్రకి, పరిశుద్ధ గ్రంథంలో రచింపబడిన చరిత్రకు దాదాపు చివరిలో మనం ఉన్నాం. అంటే దేవుని ప్రణాళిక వారి పట్ల ఏమై ఉన్నది అని స్పష్టంగా పోయిన వారం తరగతిలో మనం చూసుకున్నాం. అది నెరవేరకుండా చివరికి వారి చరిత్ర యొక్క అంతంలో ఏమి జరిగింది, ఏమి జరుగుతూ వస్తుంది, వారి చరిత్ర మొత్తం కూడా ఏం జరుగుతూ వస్తుంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, అన్యజనులందరూ కూడా అబ్రహాము సంతానమునందు ఆశీర్వదింపబడతారు అనే అబ్రహాము వాగ్దానం ఏ విధంగా నెరవేరుతుంది అనేది పాత నిబంధన చరిత్ర యొక్క అంతంలోనికి, యెషయా గ్రంథం ఇదంతా కూడా చివరి గ్రంథం. దాని తర్వాత పాత నిబంధన చరిత్ర నమోదు చేయబడలేదు. యెషయా, నెహెమ్యా ఇవి చివరి గ్రంథాలు, ఇదే చివరి చరిత్ర ఉంది. వాటికి కొనసాగింపుగా ఆ మనకి పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకాలు ప్రవక్తల పుస్తకాలు అయినప్పటికీ, ప్రవక్తల పుస్తకాలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు యెషయా గ్రంథం. కాబట్టి క్రోనలాజికల్ గా సమయం ప్రకారం చూసుకుంటే యెషయా, నెహెమ్యా ఇటువంటి గ్రంథాలు పాత నిబంధన చివరి గ్రంథాలు. అంటే చరిత్ర మొత్తం చివరి వరకు చూసుకున్నప్పటికీ మనకు అర్థమవుతున్న విషయం స్పష్టంగా ఉంది. దేవుని ప్రణాళిక ఒక విధంగా ఉంది, కానీ ఇస్రాయేలీల చరిత్ర మాత్రం దానికి భిన్నంగా ఉంది. దేవుని మనం పోయిన వారం కూడా ఈ ప్రశ్న వేసుకున్నాం, ఏ విధంగా అన్యజనులు ఇస్రాయేలీల యందు ఆశీర్వదింపబడతారు, అలాగే వాగ్దానం చేయబడిన సంతానం ఎందుకు శ్రమ పడాలి అనే రెండు ప్రశ్నలు పాత నిబంధనలో మిగిలిపోయాయి. అది వారికి ఒక సమాధానం దొరకని ప్రశ్నగానే అది మిగిలిపోయింది. అబ్రహాము కి దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం చేస్తాడు, అలాగే ఆదికాండం 22:17-18 కూడా దేవుడు ఆ వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానాలన్నిటి గురించి మనం చాలా స్పష్టంగా, వాటి యొక్క సందర్భం, వాటి యొక్క భావము, ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ఆదికాండం 22వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 22:17-18 అక్కడ ఏమని ఉంటుందో చూద్దాం. ఈ అధ్యాయంలో ఇస్సాకుని బలి ఇచ్చిన బలి ఇవ్వబోయిన సంఘటన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై నీవు నీ కుమారుణ్ణి బలి ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత కుమారుని బలిగా గొర్రె పిల్లని, ఆ సందర్భంలో దేవుడు అబ్రహాముతో ఈ విధంగా పలుకుతున్నాడు. ఆదికాండం 22:17-18 ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. చూడండి, యెషయా గ్రంథం ఇప్పుడే మనం చూసుకున్నాం. యెషయా గ్రంథం చూసుకున్నామంటే దాని అర్థం పాత నిబంధన యొక్క చివరి ఘట్టం, నమోదు చేయబడిన చివరి ఘట్టాలు మనం చూసుకున్నాం.
చివరికి వచ్చేసరికి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఆదికాండం 22:17 దేవుడు చెప్పిన దానికి, దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో దానికి యెజ్రా గ్రంథం 9:10 ఈ చివరి గ్రంథాలకి లో వర్ణించబడిన చరిత్రకి ఏమైనా సంబంధం ఉందా? ఆదికాండం 22 దేవుడు పలికిన మాటలకి యెజ్రా గ్రంథంలో మనం చూస్తున్న ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రకి సంబంధం ఉందా? లేదు. అంటే ఆ చరిత్ర యొక్క ఆఖరికి వచ్చేసరికి వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అసలు దేవుడు అబ్రహాంకి ఇంత గొప్ప వాగ్దానాలు దయచేశాడు, మా సంతానాన్ని నిన్ను మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు, ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలు ఇసుక వలె సంతానం నిశ్చయంగా ఇస్తానన్నాడు, విస్తరింపజేస్తా అన్నాడు, శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటామని చెప్పాడు, నీవు నా మాట వినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అన్నాడు దేవుడు. నా తోడు, ఆయన నామము తోడని కూడా ప్రమాణం చేశాడు. ఇవన్నీ జరుగుతాయని ఒక పక్క దేవుడు చెప్తుంటే వారి చరిత్ర ఏ విధంగా ఉంది? వారు అప్పుడే దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాలి, ఎవరి దగ్గర నుంచో కాన్స్టెంట్ గా సౌండ్ వస్తుంది. ఒకసారి మీ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ మీ ఆడియోస్ ని చెక్ చేసుకోండి, ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఎవరిదైనా మ్యూట్ లో లేకపోతే మ్యూట్ లో పెట్టుకోండి. నాకు ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. దయచేసి చెక్ చేసుకోండి, మ్యూట్ లో పెట్టండి. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. సో దేవుని యొక్క వాగ్దానాలకి ఒక పక్క దేవుని యొక్క వాగ్దానాలు, ఇంకో పక్క ఇశ్రాయేలీయుల చరిత్ర, దీనికి సంబంధం అంటే సింక్ అవ్వట్లేదు. దేవుడు చెప్పిన వాగ్దానాలకి వారి చరిత్రలో జరుగుతున్న ఘట్టాలకి మధ్య పొంతన లేదు. సింక్ అవ్వట్లేదు అంటాం కదా, పొంతన కుదరట్లేదు. క్రొత్త నిబంధన దృష్టికోణంలోంచి మనం చూసుకోవట్లేదు. మరొకసారి చెప్తున్నాను, పాత నిబంధన మాత్రమే ఉంది, పాత నిబంధన కాలంలోనే మనం ఉన్నాము అని అనుకొని ఈ విషయాలు మనం మాట్లాడుకుంటే దీని యొక్క ఇది ఒక అర్థవంతంగా మనకు అనిపిస్తుంది. క్రొత్త నిబంధన యొక్క దృష్టికోణంలో చూసుకుంటే ఇది పొంతన కుదరట్లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. అయితే పాత నిబంధన యొక్క దృష్టికోణం చూసినప్పుడు పొంతన కుదరట్లేదు. దేవుని వాగ్దానాలు ఒక విధంగా ఉన్నాయి, వీరి చరిత్ర చూస్తే ఈ విధంగా ఉంది. కాబట్టి ఇది ఒక మర్మము అని మనం చెప్తున్నాం. ఎవరికి మర్మం? ఆ కాలంలోని పాత నిబంధన భక్తులకి ఇది ఒక మర్మంగా ఉంది. ఏంటి ఆ మర్మం? దేవుని వాగ్దానాలు ఒక విధంగా ఉన్నాయి, కానీ మా చరిత్ర మాత్రం దేవుని వాగ్దానాలకి పూర్తిగా వ్యతిరేకంగా, దేవుని వాగ్దానాలకి వ్యతిరేకంగా మా చరిత్ర జరుగుతుంది. మరి ఈ వాగ్దానాలన్నీ ఈ విధంగానే నాశనం అయిపోతాయి, అంటే దేవుడు తాను చేసిన వాగ్దానాలని నెరవేర్చకుండా ఉండిపోతాడా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానం, మా పితరుడైన దావీదుకు చేసిన వాగ్దానం, మా ఆది తల్లిదండ్రులైన ఆదాము, హవ్వలకు చేసిన వాగ్దానాలు దేవుడు నెరవేర్చకుండానే మా గతి ఇంతేనా? వారు అన్యజనుల గవిని స్వాధీనపరచుకోవడం అటు తర్వాత సంగతి, కానీ వారే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అప్పుడే తప్పించుకొని పారిపోయి ఎవరో దయ చూపిస్తే బబుల నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇస్రాయేల్ దేశానికి తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా వారు ఆ ప్రపంచ దేశాలన్నిటి యొక్క దృష్టికోణంలో చూస్తే ఇది చాలా చిన్న రాజ్యం. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఇంత గొప్పగా ఉంది, కానీ మా 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 వాస్తవ పరిస్థితి ఏంటి, ఈ విధంగా ఉంది అనేది వారికి ఒక మర్మయుక్తమైన సమాధానం దొరకని ప్రశ్నగా ఇస్రాయేలీలకి మిగిలిపోయింది. అంటే పాత నిబంధన చరిత్ర యొక్క అంతానికి వచ్చేసరికి
పాత నిబంధన అనేది ఒక పరిష్కారం లేనటువంటి ఒక మర్మముతో ముగుస్తుంది. వారి పరిస్థితి ఆ విధంగా ఉంది అనేది మనం గ్రహించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది మర్మానికి ఒక కోణం మాత్రమే. ఏంటా కోణం? అన్య జనులు ఆశీర్వదింపబడతారు, ఇస్రాయేల్ ద్వారా ఆశీర్వదింపబడతారు, అందరూ తెలుసుకుంటారు, దేవుని వాగ్దానం నెరవేరుతాయి. కానీ అవి నెరవేరకుండా వాస్తవ పరిస్థితి ఇంకో విధంగా ఉంది, పొంతన లేదు. అది ఒక మర్మానికి ఒక కోణం మాత్రమే. రెండవ కోణం ఏంటంటే మనం చూసుకుందాం, కొనసాగుదాం. వాగ్దానాల విషయం మనం చూసుకున్నాం. ఇంకొక వాగ్దానాలు కాకుండా రెండో పదం నేను చెప్పింది అంటే సంఘటనలు. ఇంకా ప్రిసైస్గా చెప్పాలంటే, ఇంకా సరిగ్గా చెప్పాలంటే, సంఘటనలను పోలినటువంటి సంఘటనలు, అంటే మాటి మాటికి జరుగుతూ వస్తున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆ సంఘటనలు మాటి మాటికి అదే విధంగా జరుగుతున్నాయి. జరిగినట్టు గతంలో జరిగినటువంటి సంఘటనలే తర్వాత కాలంలో కూడా సిమిలర్ పోలినటువంటి సంఘటనలు జరిగాయనేది ప్రవచనాల యొక్క వెలుగులో వారు పాద నిబంధన భక్తులు గుర్తించడం జరిగింది. ఒక సంఘటన జరుగుతుంటే ఆ సంఘటనని పోలినటువంటి సంఘటనలే మరలా మరలా జరుగుతూ వచ్చాయి అనేది వారు దేవుని యొక్క ప్రత్యక్షత యొక్క వెలుగులో వారు చరిత్రని ధ్యానించుకొని చూసి వారు నేర్చుకోవడం జరిగింది. ఆ సంఘటనలు ఏంటి అన్నప్పుడు మనకి మొదట హేబెలు గుర్తొస్తాడు. హేబెలు, తర్వాత ఇస్సాకు, ఆ తరువాత ఈ పేర్లన్నీ చూస్తున్నాం మనం. ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, ఈ వ్యక్తుల పేర్లు మనం చూస్తున్నాం కదా. ఈ పేర్లు గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలలో కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ సంఘటనలన్నీ కూడా వీరు శ్రమ పడినటువంటి సంఘటనలు. అంటే హేబెలు కయీను వలన శ్రమ పొందాడు, ఇస్సాకు కూడా ఇష్మాయలు దాదాపు వారి సంతానం ద్వారా ఇస్సాకు శ్రమ పొందాడు, తర్వాత యాకోబు ఏసావు ద్వారా శ్రమ పొందాడు, యోసేపు తన అన్నదమ్ముల ద్వారా శ్రమ పొందాడు, మోషే కూడా శ్రమలలోంచి వచ్చిన వాడే, ఆ తర్వాత దావీదు కూడా సౌలు ద్వారా శ్రమ పొందాడు. కాబట్టి వీరి జీవితాలలోని సంఘటనలు పోలికలు ఉన్నటువంటి సంఘటనలు. అంటే ఆల్ ది ఇన్సిడెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దీస్ పీపుల్, వాట్ వి ఆర్ సేయింగ్ ఈస్ దే ఆర్ సిమిలర్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ పర్సెక్యూషన్. దట్ మీన్స్ దే ఎక్స్పీరియన్స్ పెయిన్ అండ్ సఫరింగ్. ఆల్ దీస్ పీపుల్, ఈ ప్రజలందరూ కూడా, హేబెలు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, ఈ స్త్రీ సంతానం యొక్క కోవకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరి సంతానం ద్వారా, ఎవరి వంశం ద్వారా ఆ రానయ్యున్నవాడు మెస్సయ, ఆ విమోచకుడు రానై ఉన్నాడో, ఆ సంతానము చరిత్రలో చూసుకుంటే వారు శ్రమ పొందారు. వారి పితరులు పొందినటువంటి శ్రమలే వారు కూడా పొందారు. వారి పితరుల జీవితంలో జరిగినటువంటి సంఘటనలు పోలినటువంటి సంఘటనలే వీరి జీవితాల్లో కూడా జరుగుతూ వచ్చాయి. అంటే మాటి మాటికి ఒకే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. ఓ పక్క వాగ్దానాలు అవి నెరవేరకుండా పోయాయి. దేవుని వాగ్దానాలు ఒక విధంగా ఉంటే ఇశ్రాయేలు చరిత్ర ఇంకో విధంగా ఉంది. అది ఒక మర్మమైతే రెండవ మర్మం ఏంటంటే, పాత నిబంధన దృష్టికోణం నుంచి హేబెలు దేవుని సంతానము శ్రమ పడడం అనేది వారికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఉదాహరణకి ఈ
ఈ చరిత్రలో జరుగుతూ వస్తున్న ఈ దేవుని సంతానం శ్రమ పడడం అనే ఈ ఫెనోమెనాన్ ఏదైతే ఉందో, ఈ యొక్క మాటి మాటికి జరుగుతున్న ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, దీనిపైన దావీదు మరియు ప్రవక్తలు అయినటువంటి వారు వారు ఈ ఈ ఈ ఫెనోమెనాన్ మీద ఈ అంటే ఈ ఈ దేవుని సంతానం శ్రమ పడడం అనే ఈ సంఘటన విషయంలో వారు ధ్యానించడం జరిగింది. అంటే ఈ ప్రశ్న అర్థం కానటువంటి ఈ చిక్కుముడి ఎందుకు స్త్రీ సంతానం ద్వారా రక్షకుడు వస్తాడు, అయితే వీరు మాత్రం శ్రమ ఎందుకు పడాలి అనే విషయాన్ని, శ్రమ పడిన విషయాన్ని ప్రవక్తలు గుర్తించారు. గుర్తించడం మాత్రమే కాదు, వారు దానిపైన ప్రశ్నలు వేసి ధ్యానించి వారి యొక్క ధ్యానాలని లేఖనాల రూపంలో వారు పొందుపరచడం జరిగింది. ఉదాహరణకి కీర్తన 22 అలాగే 69, ఈ కీర్తనలు మనం చూసుకుంటే, ఈ కీర్తనలు మొత్తం చదవడానికి మన దగ్గర సమయం లేదు, కానీ ఒకవేళ మీరు సమయం ఉన్నప్పుడు ఈ కీర్తనలు చూస్తే దానిలో ఒక అంశం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటి అంశం అంటే శ్రమ నొందుతున్న నీతిమంతుడు అనే అంశం. సఫరింగ్ ద సఫరింగ్ రైటియస్ వన్, శ్రమ నొందుతున్న నీతిమంతుడు. అరవై తొమ్మిదో కీర్తన 22 కీర్తన మనం చూసినప్పుడు నీతిమంతులు శ్రమ పడడం గురించి ఎక్కువగా ఆ దావీదు రచించినటువంటి కీర్తనలలో దావీదు ధ్యానిస్తున్నట్లుగా, ఎందుకు నీతిమంతులకి శ్రమ కలగాలి, మాటి మాటికి ఎందుకు ఈ శ్రమలు రావాలి, మేము నీతిగానే ఉన్నాము అయినా శ్రమ వస్తుంది అనే విషయం పైన ఈ ఈ ఈ చిక్కుముడి పైన కీర్తనకారులు ధ్యానించినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇది బైబిల్లో ఇలాంటిది, పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటి సమస్య ఒకటి ఉంది పాత నిబంధనలో అనేది దయచేసి గ్రహించండి. అంత మాత్రమే కాదు, దావీదు కాలం తర్వాత జీవించిన యెషయా కూడా యెషయా ప్రవక్త కూడా దావీదు ఏ విధంగా ఈ ఈ తీరు పైన ధ్యానించాడో, శ్రమ మాటి మాటికి నీతిమంతులు శ్రమ పడడం అనే ఫెనోమెనాన్ మీద ఏ విధంగా దావీదు ధ్యానించాడో, దావీదు 22 కీర్తన 69 కీర్తనలో ధ్యానించినట్లుగా యెషయా ప్రవక్త కూడా అదే విషయమై అతను ధ్యానించినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా ఏం ధ్యానించాడంటే, అక్కడ యెషయా గ్రంథం మనం చదివినట్లుగైతే దావీదు శ్రమనొందుతున్న నీతిమంతుడు గురించి ధ్యానించినట్లుగానే యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో మీరు అటువంటి పదాన్నే చూస్తారు. మీరు జాగ్రత్తగా యెషయా గ్రంథాన్ని గమనిస్తే అక్కడ ఉన్న పదం ఏంటంటే శ్రమ పడుతున్న సేవకుడు. శ్రమ పడుతున్న సేవకుడు అనే పదము యెహోవా యొక్క సేవకుడు, దాసుడు శ్రమ పడుతున్నాడు అనే విషయం యెషయా మాటి మాటికి దీని గురించి రాస్తున్నట్లుగా మనం గ్రహించగలుగుతాం. దావీదేమో శ్రమ పొందుతున్న నీతిమంతుడు గురించి రాస్తే, యెషయా ప్రవక్త అదే దావీదుకు వలె శ్రమ పడుతున్న సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే వీరందరూ కూడా కీర్తనకారులు కానీ ప్రవక్తలు కానీ దీనిని గుర్తించడం జరిగింది. మాటి మాటికి దేవుని బిడ్డలు, స్త్రీ సంతానం యొక్క వంశం శ్రమ పడుతుంది అనే విషయం వీరు ధ్యానించినట్లుగా, వారు గుర్తించినట్లుగా, దాని గురించి వారు ప్రవచించినట్లుగా, వారు రచించినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా ప్రవక్త ఇంకా చక్కగా లోతుగా ఈ శ్రమల గురించి, నీతిమంతుడు శ్రమ పడడం గురించి, దేవుని సేవకుడు శ్రమ పడడం గురించి ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం ఎక్కువగా యెషయా గ్రంథంలో వివరించబడింది. ఉదాహరణకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూస్తే దానిలో, ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం గురించి చాలా
క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం. దానిలోని సత్యాలను మనం గ్రహించడం జరిగింది. మరలా ఒకసారి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఏమని ఉంటుందంటే, యెషయి యెషయి ముద్దు నుండి చిగురు అనే విషయం మనం చూస్తున్నాం. దీని గురించి మనం చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకున్నాం. అయితే 53వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, అదే యెషయా గ్రంథం జాగ్రత్తగా మనం వాక్యం చదివినప్పుడు ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఎవరి గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఆ యెషయా మొద్దు నుండి రాబోయే ఆ చిగురు, అంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుకు వాగ్దానం చేయబడిన సంతానం, అనగా అబ్రహాముకి వాగ్దానం చేయబడిన సంతానం, అనగా స్త్రీకి వాగ్దానం చేయబడిన సంతానం, ఈ చరిత్ర కలిగిన ఈ సంతానం గురించి యెషయా 11వ అధ్యాయంలో రచిస్తున్నప్పుడు, అదే విధంగా యెషయా 53వ అధ్యాయం మనం చూసుకుంటే అక్కడ 2వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమని ఉంటుందంటే, లేత మొక్క ఎండిన భూమిలో మొలిచిన మొక్క అని ఉంటుంది. ఎండిన భూమిలో మొలిచిన మొక్క అని ఉంటుంది. అంటే ఆ భాషని, యెషయా ప్రవక్త వాడిన ప్రవచన వాక్కులని, అతను ఉపయోగించిన పదాలు గమనిస్తే ఆ పదాలు పోలిన పదాలు, సిమిలర్ వర్డ్స్ యూజ్ చేస్తాడు. అంటే యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలో ఎవరి గురించి అయితే యెషయా మాట్లాడుతున్నాడో, 53వ అధ్యాయంలో కూడా ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అని 11వ అధ్యాయంలో ఉంటే, 53వ అధ్యాయం వచ్చేసరికి అదే యెషయా ముద్దు నుండి పుడుతున్న చిగురు ఇక్కడ 53వ అధ్యాయంలో కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అతను ఆ యెషయా ముద్దు నుండి రాబోయే ఆ చిగురు అనేటువంటి ఆ సంతానం ఎంత గొప్పవాడవుతాడో, ఎంత మహిమ పొందుకుంటాడో, ఆయన యొక్క మహిమను గురించి 11వ అధ్యాయం వివరిస్తుండగా, అదే వ్యక్తి యెషయా ముద్దు నుండి వస్తున్న చిగురు పడుతున్న మహా గొప్ప శ్రమను గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంటే తెలియజేస్తుంది. ఒకే వ్యక్తిని గురించిన రెండు కోణాలు ఈ 2 అధ్యాయాలు తెలియజేస్తున్నాయి. స్త్రీ సంతానము శ్రమ మాటి మాటికి శ్రమనందుతున్న స్త్రీ సంతానం గురించి ధ్యానం చేస్తూ, దావీదు వలె ధ్యానం చేస్తూ యెషయా ధ్యానం చేసినప్పుడు యెషయాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ మాటి మాటికి శ్రమ పడుతూ వస్తున్న స్త్రీ సంతానం యొక్క కోవలోనే మెస్సయ రాబోతున్నాడు. అయితే ఆయన శ్రమ పడతాడు, ఆయనకి మహిమ మాత్రమే కాదు కానీ ఆ రానయ్యున్నవాడు శ్రమ పొందుతాడు అనేది నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్ గా దేవుడు వారితో ప్రవక్తలకి ప్రవచన రీతిగా దేవుడు బయలుపరచడం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలియని వారు ఉండరు. దానిలో ఎంత చక్కగా ఆ శ్రమ గురించి వివరించబడింది కదండి. యెషయా గ్రంథం ఒకసారి ఆ 53వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం నేను చదువుతాను, 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే యెహోవా యొక్క సేవకుడు, లేత మొక్క వలె ఉన్న ఇతను,
ఎండిన భూమిలో నుంచి మొలిచినట్లు ఉన్న ఈ స్త్రీ సంతానం ఎవరైతే ఉన్నారో, యెషయా మొద్దు నుండి కలిగిన చిగురు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి శ్రమ పడతాడు, ఎటువంటి శ్రమ పొందబోతున్నాడు అనేది యెషయా ప్రవక్తకి దేవుడు ప్రత్యక్షపరచడం జరిగింది. ఈ ఇది ఎక్కడ నుంచి వచ్చింది ఈ శ్రమ అంటే, హేబెలు నుంచే మొదలైంది. హేబెలు నుంచి మొదలయ్యి మాటి మాటికి దావీదు వరకు కూడా చూస్తే వీరందరూ కూడా శ్రమ పొందుతున్నట్లుగా ఉంది. వారి గురించి ధ్యానిస్తూ ఉన్న దావీదు వంటి వారు, యెషయా వంటి వారు ఎందుకు ఈ నీతిమంతులు శ్రమ పడాలి, ఎందుకు దేవుని సంతానం శ్రమ పడాలి, ఎందుకు దేవుని సేవకులు శ్రమ పడాలి అనేది వారు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమ అనేది ఉన్నట్లుగా వారు గుర్తించడం జరిగింది. వారు గుర్తించి వారికి తెలియకుండానే రానయ్యున్న అసలైన స్త్రీ సంతానముకి ఏమి జరగబోతుందనేది వారు గుర్తించడం జరిగింది. ఆ స్త్రీ సంతానం యొక్క శ్రమ వలన ఆ దేవుని యొక్క ప్రజలకి స్వస్థత కలుగుతుంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. హేబెలు వంటి వారు శ్రమ పొందారు, దావీదు వంటి వారు, మోషే వంటి వారు, ఇస్సాకు, యాకోబు, అబ్రహాం లాంటి వారు శ్రమ పొందారు. వీరి యొక్క శ్రమల దృష్టిలో వీరు ధ్యానించినప్పుడు రానయ్యున్న స్త్రీ సంతానం శ్రమ పొందుతాడు, ఆయన శ్రమ వలన మనకి స్వస్థత కలుగుతుంది అనే విషయం వారికి అర్థమైంది. అయితే వారికి ఎటువంటి వాడు రాబోతున్నాడు, ఎటువంటి శ్రమ పొందబోతున్నాడు అనేది వారికి ఇంకా స్పష్టంగా వారికి పాత నిబంధన భక్తులకి తెలియపరచబడలేదు. ఈ ఈ ఈ ప్రవచనాలన్నిటినీ యేసు ప్రభు వారు నెరవేర్చారనేది మనకి ప్రస్తుత కాలంలో మనకి స్పష్టం. ఇది మనకి మర్మం కాదు. అయితే మనం పాత నిబంధన కోణం నుంచి చూసుకుంటున్నాం కాబట్టి వారు అనుభవించిన దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఈ ప్రవచనాలన్నిటినీ నెరవేర్చడానికి చరిత్రలో హేబెలు మొదలుకొని ఎంతమంది నీతిమంతులు శ్రమ పడ్డారో, ఆ సంఘటనలు పోలినటువంటి సంఘటనలు ఏవైతే జరిగాయో, అంతిమంగా ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనకి అంతిమంగా ఒక నీతిమంతుడు శ్రమ పొందబోతున్నాడు, అంతిమంగా ఒక నీతిమంతునికి ఒక అంతిమమైన శ్రమ రాబోతుంది. ఆ శ్రమకి ముందు గుర్తులుగా, ఛాయలుగా, షాడోస్గా, ఉపమానాలుగా ఈ వీరి యొక్క చరిత్రలో వీరు పొందుకుంటూ వస్తున్న శ్రమలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనకి స్పష్టం. కానీ అప్పుడు వారికి అది అర్థం కాలేదు. ఎందుకు శ్రమ పడాలి? హేబెల్ ఎందుకు శ్రమ పడాలి? ఇస్సాకు ఎందుకు శ్రమ పడాలి? యాకోబు ఎందుకు శ్రమ పడాలి? మోషే ఎందుకు శ్రమ పడాలి? దావీదు ఎందుకు శ్రమ పడాలి? వీరికి అర్థం కాని ప్రశ్నలుగానే మిగిలిపోయి వీరు రాస్తున్నారే కానీ దేవుని యొక్క నీతిమంతుడు శ్రమ పొందుతాడు, దావీదు ఒక పక్క 22వ కీర్తన, 69వ కీర్తన వంటి కీర్తనలో, యెషయా మరొక పక్క 53వ అధ్యాయం లాంటి అధ్యాయాల్లో, ఇంకా తర్వాత చాలా అధ్యాయాల్లో, వీటన్నిటిలో కూడా ఎందుకు శ్రమ పొందుతున్నారని వీరు రాస్తున్నారే కానీ దానిలోని మర్మం వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు రాకముందు ప్రవక్తలందరూ కూడా ఈ సంఘటనల విషయంలో ఒక పక్క వాగ్దానాలకి చరిత్రకి మధ్య పొంతన లేదు, రెండో పక్క వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానం యొక్క వంశము అర్థము పర్థము లేని శ్రమ పొందుతూ ఉంది. ఇది రెండవ మర్మానికి రెండవ కోణం. ఇది వారికి అర్థం కాక ప్రవక్తలందరూ అయోమయం అనుభవించారు. వీరు ఈ విధంగా అయోమయం అనుభవించారనే సంగతి ఆ క్రొత్త నిబంధన స్పష్టపరుస్తుంది. ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు చూసినప్పుడు, పాత నిబంధన యొక్క దైవజనులు, పాత నిబంధన రచయితలు, పాత నిబంధన ప్రవక్తలు, కీర్తనకారులు, వీరందరూ అనుభవించిన సంఘర్షణ గురించి పేతురు వివరిస్తూ పేతురు గ్రంథం, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలలో ఈ విధంగా ఉంటుంది. పేతురు రాస్తాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. దేవుడు దయచేయబోయే రక్షణ గురించి వారు పరిశీలిస్తూ వచ్చారు. ఏంటి? ఆ వాగ్దానాలు ఉన్నాయి ఒక పక్క, ఇంకో పక్క
వాగ్దానం ఏ వంశం ద్వారా అయితే వాగ్దానం నెరవేరుతుందో వారి యొక్క శ్రమలు ఇంకో పక్క ఉన్నాయి. కాబట్టి వీటి గురించి వారు పరిశీలిస్తూ వచ్చారు. ఏ విధంగా పరిశీలించారు అనేది మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. కీర్తనలు 22వ కీర్తన, 69వ కీర్తన వంటి వాక్య భాగాలు, యెషయా గ్రంథంలోని వాక్య భాగాల్లో, అంటే వారు పరిశీలిస్తూ వస్తున్న విషయాల్ని వారు రచించడం జరిగింది. ఆ రచనల్ని మనం చూసుకుంటూ ఉన్నాం. దీని గురించి పేతురు మాట్లాడుతూ, వీరు ప్రవచించిన ప్రవక్తలు ఈ కృప మనకు కలగబోయే కృపను గురించి ఈ ప్రవక్తలందరూ ప్రవచించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రవచనం? ప్రవచనం యొక్క ఆద్యం, ఆది ఎక్కడ జరిగింది? ఆది కాండం 3:15 మనకు ఆ కృప అనేది కనిపిస్తుంది. ఆది కాండం 3:15 నుంచి మొదలైన ఆ కృప, అబ్రహాముకి వాగ్దానం చేయబడిన ఆది కాండం 12వ అధ్యాయంలో ప్రత్యక్షమైన ఆ కృప, దావీదు వాగ్దానమైన 2 సమూయేలు 7వ అధ్యాయంలో వాగ్దానం చేయబడిన ఆ కృప, ఇంకా లోతుగా స్పష్టంగా కాలం గడుస్తున్న కొద్దీ వివరించబడిన యెషయా గ్రంథం లాంటి గ్రంథాలలో, కీర్తనల గ్రంథాలలో, సంఖ్యాకాండంలో, అనేక చోట్ల మనం చూసుకున్న ఈ కృపను గూర్చిన ఈ ప్రత్యక్షత వారు వివరించడం, మనకు కలుగుబోవు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను, క్రీస్తు శ్రమ, చూడండి శ్రమ గురించి పదం ఇక్కడ పేతురు వాడుతున్నాడు. మనం ఆ శ్రమల గురించే అధ్యయనం చేసుకుంటున్నాం. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు, చూడండి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో శ్రమ తర్వాత కలుగుబో మహిమను గురించి ఉంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో శ్రమను గురించి ఉంది. ఎంత చక్కగా పేతురు పాత నిబంధనని అర్థం చేసుకున్నాడో చూడండి. మనకంటే చక్కగా పాత నిబంధన అర్థమైతే క్రొత్త నిబంధనలోని మాటలు అర్థమవుతాయి. కాబట్టి పాత నిబంధనని నిర్లక్ష్యం చేయకుండా పాత నిబంధనని పాత నిబంధన దృష్టికోణంలోంచి, పాత నిబంధనని పాత నిబంధన భక్తులు అర్థం చేసుకున్నట్లుగా అర్థం చేసుకున్నప్పుడే క్రొత్త నిబంధనకి తాళపు చెవి, అసలైన తాళపు చెవి మనకి లభిస్తుంది. అందుకే మనం ప్రయాసపడుతున్నాం. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. అసలు ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? దేవుని వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి? మన చరిత్ర చూస్తే దేవునికి వాగ్దానాలకి పూర్తిగా వ్యతిరేకంగా, భిన్నముగా ఉంది. అన్యజనులందరూ మా ద్వారా ఆశీర్వదింపబడతారనే వాగ్దానం నెరవేరట్లేదు. రెండో పక్క విమోచనకుడు ఏ సంతానం నుంచి అయితే రాబోతున్నాడో ఆ సంతానం మాటి మాటికి శ్రమ పడుతూ ఉంది. ఒక పక్క వాగ్దానాలేమో ప్రపంచవ్యాప్త మహిమను గురించి, సర్వ సృష్టి ఇస్రాయల్ దేశానికి లోబడడం గురించి, ఆ దేవుడు స్వయంగా భూలోకంపైకి వచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, తన ధర్మశాస్త్రం దేవుడు తన నోటితోటే ప్రపంచ ప్రజలందరికీ తెలియజేస్తాడు, నేర్పిస్తాడు, ఇటువంటి బ్రహ్మాండమైన ప్రవచనాలు ఒక పక్క ఉండగా, ఇంకో పక్క చూస్తే ప్రవచనాలేమో ఆ విధంగా ఉన్నాయి. వాస్తవం చూస్తే శ్రమలు, పాపము, దౌర్భాగ్యం ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా ఇవన్నీ నెరవేరుతాయి? ఆ కాలం ఎప్పుడు రాబోతుంది? ఆ కాలం ఎటువంటి కాలంగా ఉండబోతుంది? ఏ కాలం అది? ఎట్టి కాలంని సూచించుచు వచ్చను తమ యందున్న క్రీస్తు ఆత్మ, ఎటువంటి కాలం గురించి తమకు ప్రత్యక్షపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు? తమ యందున్న పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏ కాలం గురించి ప్రత్యక్షపరిచాడు, ఎప్పుడు వస్తున్న కాలం అనే దాని విషయమై వారంట విచారించి పరిశోధించిరి. పాత నిబంధన మొత్తం కూడా ఆ విచారణతో, పరిశోధనతో మునిగిపోయింది. ఎందుకంటే వాస్తవం ఒక విధంగా ఉంటే దేవుని వాగ్దానాలు ఇంకో విధంగా ఉన్నాయి. కాబట్టి వారు ఒక విచారంలో మునిగిపోయారు, ఒక పరిశోధనలోకి వెళ్ళిపోయారు, ఒక నిరీక్షణలోకి పాత నిబంధన వారు వెళ్ళిపోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, పరలోకము నుండి
పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. యెషయా ప్రవక్తలు వంటి ప్రవక్తలకు, దావీదు వంటి ప్రవక్తలకు అర్థమైన విషయం ఏంటంటే వారు ప్రవచిస్తున్న విషయాలు వారి కాలంలో నెరవేరవు, భవిష్యత్తులో అవి నెరవేరే కాలం ఒకటి ఉంది, ఆ భవిష్యత్తులో నివసించబోయే ప్రజలు ఒకరు ఉంటారు, వారి కొరకే మేము ఇప్పుడు ప్రవచనాలు రాస్తున్నాము, వారి కొరకే మేము ఇప్పుడు పరిచర్య చేస్తున్నాము అనేది వారు గ్రహించారని పేతురు స్పష్టపరుస్తున్నాడు. దేవదూతలు ఈ సంగతులను తొంగి చూడగోరుతున్నారు. అంటే వారు ఏ మర్మం గురించి అయితే వారు ఒక చిక్కుముడిగా ఉందో, ఏ మర్మం అయితే అర్థం కాలేదో, అది ఎంత గొప్ప మర్మం అంటే దేవదూతలు సహితం దానిని అర్థం చేసుకోలేకపోయారు. అంటే దేవుడు ఈ ఈ ప్రశ్నలు ఏవైతే మనకి ఇశ్రాయేలు చరిత్రలో ఉదయిస్తున్నాయో, మనకి పాత నిబంధన భక్తులకి అది ఎంత అర్థం కాని చిక్కుముడిగా ఉందో, అంతే అర్థము కాని చిక్కుముడిగా అది దేవదూతలకు కూడా ఆ సమయంలో ఉండిందంట. అందుకనే దేవదూతలు తొంగి చూడగోరుతున్నారు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, దేవుని ప్రణాళిక బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇశ్రాయేలు చరిత్ర చూసుకుంటే పరమ దరిద్రంగా ఉంది. ఎప్పుడు నెరవేరుతాయి ఇవన్నీ, ఎప్పుడు నెరవేరుతాయి, ఎవరు రాబోతున్నారు, అసలు ఈ మర్మం ఏంటి? ఒక పక్క బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉండబోతుందని చూసుకుంటుంటే ఇంకో పక్క శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత శ్రమ. ఇశ్రాయేలీయులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, సమస్త రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రవచనం ఉంటే ఇక్కడేమో ఇశ్రాయేలు మాటి మాటికి బానిసలైపోతూ ఉన్నారు. అన్యజనులందరూ ఇశ్రాయేలీల ద్వారా ఆశీర్వదింపబడబోతున్నారు అని వాగ్దానం ఉంటే అసలు అన్యజనులకు వెళ్ళి వాళ్ళ అలవాట్లు నేర్చుకొని వారు వీరి ద్వారా ఆశీర్వదింపబడేది పోయి దానికి పూర్తి విరుద్ధంగా అన్యజనుల యొక్క శాపం కిందకి ఇశ్రాయేలీలు వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలీల ద్వారా అన్యజనులు ఆశీర్వదింపబడడం కాదు, అన్యజనుల యొక్క శాపాలు ఇశ్రాయేలీలు వారి అలవాట్లు వారి పద్ధతులు పాటించడం ద్వారా కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ చరిత్ర దేవదూతలు కూడా తొంగి చూస్తూ ఉన్నారంట. పాత నిబంధన కాలంలో దేవుని వాగ్దానాలు ఈ విధంగా ఉన్నాయి, కానీ చరిత్ర ఏ విధంగా ఉంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తు ఏం జరగనై ఉన్నది, ఇది ఒక మర్మంగా వారికి మిగిలిపోయింది అనేది పాత నిబంధన చూసినప్పుడు మనము గ్రహించని ఉన్నాం. దీనిని పేతురు అర్థం చేసుకున్నాడు. కాబట్టి పేతురు తన పత్రికలో ఆ పాత నిబంధనలో సంఘర్షణని బహు చక్కగా 2 వచనాల్లో పేతురు వివరించడం జరిగింది. దీనిని మనం గుర్తించాలి. వారి పాత నిబంధన భక్తుల యొక్క ఆ సంఘర్షణ మనకి అర్థం అవ్వాలంటే యేసు ప్రభు శిష్యుల యొక్క ప్రతిస్పందన మనం చూడాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు పాత నిబంధన ప్రవక్తలు లేకపోతే పాత నిబంధన భక్తులు ఆ కాలంలో ఏ విధంగా ఉండింది వారి యొక్క భక్తి అని గ్రహించాలంటే వారు ఎంత అయోమయంలో ఉండారు అనేది మనకు తెలియాలంటే యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు మాట్లాడిన మాటలకి చూపిన ప్రతిస్పందనని మనం గ్రహిస్తే ఆ పాత నిబంధన భక్తుల యొక్క వారి యొక్క సందిగ్ధత మనకు అర్థమవుతుంది. ఏమంటాడు యేసు ప్రభు, ఏమంటాడు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నేను శ్రమ పొందుతాను, అక్కడ సిలువ వేయబడతాను అని యేసు ప్రభు శిష్యులతో చెప్పినప్పుడు శిష్యుల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? నేను శ్రమ పడబోతున్నాను అని యేసు ప్రభు చెప్పిన విషయానికి యేసు ప్రభు శిష్యులు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధమైన స్పందన ఉంటుంది? వారు ఆశ్చర్యపోతారు, వారు ఆశ్చర్యపోతారు, మరియు వారు అది జరగకూడదు అని ప్రతిస్పందిస్తారు. అయ్యో ప్రభువా, ఇది నీకు జరగకుండను గాక, ఈ శ్రమ నీపైకి రాకుండను గాక అని శిష్యులు అంటారు. ఎందుకంటారు? ఈ ఈ శిష్యులు
ఇస్రా పాత నిబంధన భక్తులందరికీ ప్రతినిధులుగా ఉన్నారు. పాత నిబంధన భక్తులు ఏ విధమైనటువంటి ప్రతిస్పందన వారు చూపించారో, శ్రమల పట్ల రానయ్యున్న స్త్రీ సంతానం శ్రమ పొందుతాడు అనేది వారికి ఎంత మర్మంగా ఉండింది పాత నిబంధన భక్తులకు అనేది శిష్యుల యొక్క ప్రతిస్పందన ద్వారా మనం గ్రహించగలుగుతాం. వారికి అదొక ఆశ్చర్యంగాను, వారికి అదొక జరగకూడని, అసలు ఇది ఇటువంటిది జరగనే జరగకూడదు, శ్రమ పొందనే పొందకూడదు, మెస్సయ్య అనేవాడు శ్రమ పొందకూడదు అనే ఒక భావంలో వారు ఉన్నారు. కాబట్టి ఈ శ్రమను గురించిన మర్మము శిష్యులు గ్రహించలేదు అనేది మనకు అర్థమవుతుంది. శిష్యులు మాత్రమే కాదు, పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ యేసు శిష్యుల వలె ఉన్నారు. కాబట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో, పాత నిబంధనలోని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, పాత నిబంధనలోని సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ వాగ్దానాలు ఈ సంఘటనలు కూడా ఒకే కాలంలో ఏకకాలంలో రెండు విషయాలు స్పష్టపరుస్తున్నాయి. ఒక పక్క విజయం గురించి మాట్లాడుతున్నాయి ఇవన్నీ, రెండవ పక్క శ్రమ గురించి కూడా మాట్లాడుతున్నాయి. ఇది వారికి అర్థం కాలేదు. విజయం వైపు చూపిస్తున్నాయి, బ్రహ్మాండ విజయం కలుగుతుందని చూపిస్తుంది, రెండో పక్క శ్రమ కూడా ఉందని చూపిస్తుంది. ఇది పాత నిబంధన భక్తులకి అర్థం కానటువంటి ఒక చిక్కుముడి వంటి శ్రమ. ఇంకా లోతుగా మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో ఈ శ్రమ గురించి ఉంటుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే గాబ్రియేలు దూత ద్వారా ప్రత్యక్షపరచబడిన మాట ఉంటుంది. ఏమనుంటుందంటే, ఏమీ లేకుండా ఆ మెస్సయ అనే వ్యక్తి నిర్మూలము చేయబడతాడు. నిర్మూలము, మెస్సయ నిర్మూలం చేయబడతాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం. 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అభిషిక్తుడు, అభిషిక్తుడు నిర్మూలం చేయబడతాడు. శ్రమ గురించి ఇది యెషయా ప్రవక్త పలికిన, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో పలికిన శ్రమను గురించిన ప్రత్యక్షతకి అదనముగా వచ్చిన ప్రత్యక్షత. మాటి మాటికి శ్రమను గురించి మనం చూస్తాం. అదేవిధంగా జకరియా గ్రంథం చూస్తున్నట్లయితే 12వ అధ్యాయం 10వ వచనం తీయండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నా చూద్దాం. అక్కడ ఈ విధంగా ఉంటుంది, పన్నెండవ అధ్యాయం పదో వచనం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, జ్ఞాన విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అంటే మరలా ఇంకొక క్లూ ఇస్తున్నాడు. ఈ అర్థం కాని ఈ మర్మానికి ఇంకా మర్మాన్ని జోడిస్తున్నాడు దేవుడు. వారు నన్నే పొడుస్తారు, స్వయంగా నన్నే పొడుస్తారు, తాము పొడిచిన వారి తట్టు వారు చూచి ప్రలాపిస్తారు. అంటే శ్రమను గురించి పాత నిబంధన చివరికి వచ్చేసరికి ఆ శ్రమను గురించిన ప్రత్యక్షత ఎక్కువ అవుతూ వచ్చింది. శ్రమ పొందబోతున్నారు. హేబెలు దగ్గర నుంచి, ఆదాము హవ్వల దగ్గర నుంచి మొదలైన శ్రమ అది కొనసాగుతూ వచ్చి పాత నిబంధన అంతానికి వచ్చేసరికి ఈ శ్రమను గురించి ఎంతగా ప్రత్యక్షపరచబడిందంటే, ప్రతి ప్రవక్త ప్రతి కీర్తనకారుడు కూడా ఈ శ్రమ పొందబోతున్న ఆ స్త్రీ సంతానం గురించి, ఆ అభిషిక్తుని గురించి మాట్లాడకుండా వారు ఒక్కరు కూడా వారు లేరు.
అదే విధంగా జకరియా గ్రంథం 13:7 చూద్దాం. జకరియా గ్రంథం 13:7లో శ్రమల గురించి ఇంకొక కోణం, ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి శ్రమను గూర్చిన ప్రత్యక్షత, గొర్రెల కాపరిని నా గొర్రెల మీద పడుము, నా గొర్రెల కాపరి మీద ఓ ఖడ్గమ నీ వచ్చి పడు, నా సహకారి మీద పడు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. ఖడ్గానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, గొర్రెల కాపరిని హతము చేయి. ఇవన్నీ కూడా వారికి అసలే ఈ ఎందుకు ఈ శ్రమ పడుతున్నాము అనే ఒక అర్థం కానటువంటి ఒక ప్రశ్నని వాళ్ళు పరిశీలిస్తూ వస్తుంటే శ్రమను గురించి ఇంకా ఎక్కువ ప్రత్యక్షత ప్రవక్తలకు దయచేశాడు. అంటే వారి అయోమయం పెరిగిపోయింది. హేబెలు మొదలుకొని స్త్రీ సంతానం ఎందుకు శ్రమ పడాలి అనేది వారు పరిశీలించినప్పుడు దేవుడు వారికి ఇంకా శ్రమ గురించి ప్రత్యక్షపరచాడు. ఇది వారికి అర్థం కానటువంటి ఒక మర్మంగా మిగిలిపోయింది. యెష అంటాడు 53:1, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. రానయ్యున్న వాడిని ఎవరైతే యెషయ ముద్దు నుండి చిగురుగా వస్తాడో, లేత మొక్క వలె వస్తాడో, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతని గురించి, ఆ యెషయ ముద్దు నుండి రాబోయే చిగురు గురించి యెషయా ప్రవక్త 11:1 ఎంతో గొప్ప విషయాలు మాట్లాడతాడు. అదే యెషయా 53:3 వచ్చేసరికి ఆ గొప్ప విషయాలు ఎవరి విషయంలో అయితే జరగనే ఉన్నాయో, అతని నామం సూర్యుడు ఉన్నంత వరకు నిల్చును, అతనికి అన్యజనులందరూ లోబడతారు, ఇనుప దండంతో అతను ఏళ్తాడు అనే ఒక గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పి అయిపోయిన తర్వాత అదే వ్యక్తి, ఆ రానయ్యున్న ఆ స్త్రీ సంతానము ఘోరంగా శ్రమ పడతాడు, అతడు చనిపోతాడు, అతడు అప్పగించబడతాడు, అతడిని యెహోవా కొడతాడు. తాము కొట్టిన వారి తట్టు తాము అతను పొడవబడతాడు, తాము పొడిచిన వారి తట్టు వారు చూస్తారు అనేది ఇప్పుడు మనకి యేసు ప్రభు సిలువ శ్రమల తర్వాత మనకి మర్మంగా అనిపించట్లేదు. కానీ యేసు ప్రభు చనిపోక ముందు, యేసు ప్రభు రాకముందు వీరికి ఇవన్నీ కూడా మహా గొప్ప చిక్కుముడులుగా, మహా గొప్ప మర్మాలుగా వీరికి మిగిలిపోయాయి. అంటే ఇక్కడ మీకు నేను ఏం అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తానంటే, పాత నిబంధన అంతానికి వచ్చేటప్పటికీ ఆ సస్పెన్స్ పెరిగిపోయింది, కన్ఫ్యూజన్ పెరిగిపోయింది, అయోమయం పెరిగిపోయింది, నిరీక్షణ పెరిగిపోయింది. దేవుని యొక్క ప్రవచనాలు ఒక విధంగా ఉన్నాయి, వారి యొక్క వాస్తవ పరిస్థితి ఇంకో విధంగా ఉంది. దానికి తోడుగా దేవుడు ఇంకా శ్రమల గురించి, ఇంకా గొప్ప గొప్ప శ్రమల గురించిన ప్రత్యక్షతలు ఇంకా స్పష్టంగా దానియేలు ద్వారా, జకరియా గ్రంథంలోని యెషయా ప్రవక్త ద్వారా, ఇటువంటి ప్రవక్తలందరి ద్వారా ఇంకా స్పష్టంగా ఇంకా లోతైన శ్రమలు ఇంకా ముందు కాచుకొని ఉన్నాయి అనే ఒక ప్రత్యక్షత వారికి దయచేసినప్పటికీ వారు పేతురు అన్న మాటల్లో ఏమన్నా ఆశ్చర్యం ఉందా? వారు పరిశీలించబోరిరి, పరిశోధించబోరిరి, దేవదూతలైతే ఏకంగా తొంగి చూడబోరిరి. అంటే ఈ ఈ సస్పెన్స్ దేవదూతలు సైతం తట్టుకోలేకపోయారంట. ఒక సమయానికి వచ్చేసరికి దేవదూతలు కూడా తట్టుకోలేక తొంగి చూడడం మొదలు పెట్టారంట. ఏమి జరగనై ఉన్నది, దేవుడు ఏం చేయబోతున్నాడు? పాత నిబంధన అంతానికి వచ్చేసరికి దేవదూతల పరిస్థితి ఏ విధంగా ఉంది? తొంగి చూచే పరిస్థితి వచ్చేసింది దేవదూతలకండి, మనుషులకు కాదు. అంటే ఎంత మర్మంగా దేవుడు ఆ జరగనయున్న కార్యాన్ని, విమోచన కార్యాన్ని దాచిపెట్టాడు. యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మం అని అందుకనే క్రొత్త నిబంధన అంటూ, ఏ విధంగా అన్యజనులకి ఆశీర్వాదం కలగబోతుంది, ఎందుకు స్త్రీ సంతానం శ్రమ పడాలి, ఆ గొప్ప గొప్ప అబ్రహాం యొక్క వాగ్దానం, ఆదికాండం 3:3 దావి ఆదాముకు చేయబడినటువంటి వాగ్దానం,
రెండో సమయంలో ఏడో గ్రంథంలో చేయబడిన వాగ్దానం, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో వర్ణించబడిన ఆ గొప్ప మహిమకరమైన భవిష్యత్తు, కీర్తనల గ్రంథంలో వివరించబడిన భవిష్యత్తు, సంఖ్యాకాండం వంటి గ్రంథాల్లో వివరించబడినటువంటి భవిష్యత్తు, ఇవన్నీ రాబోయే కాలం ఎప్పుడు? వీరి పరిస్థితి చూస్తే పాపం తర్వాత పాపం చేస్తారు, అపనమ్మకంగా ఉన్నారు, పాపం పైన పుండు పైన కారం చెల్లినట్లుగా పాపంతో పాటు శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనే ప్రశ్నతో, అనే మర్మంతో, అనే ఎదురుచూపుతో, మహా గొప్ప ఎదురుచూపుతో, దేవదూతలకి సహితం ఆసక్తి క్యూరియాసిటీ రైజ్ చేసేటటువంటి ఒక పరిస్థితుల్లో పాత నిబంధన ముగియడం జరిగింది. దీనిని ఇది దీనికి కొనసాగింపుని మనం వచ్చే వారం చూసుకుందాం. కాకపోతే ఈ వారం మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, పాత నిబంధన లోని భక్తులు ఎటువంటి అనుభవం వారు అనుభవించారు అనేది ఆ అనుభవం లోనికి మనం ఇప్పుడు వెళ్ళాం. అది మీరు మీ హృదయంలో పదిలో పంచుకోవాలని కోరుకుంటూ ఈరోజు తరగతిని నేను ముగిస్తున్నాను. వచ్చే వారం దీని యొక్క కొనసాగింపుని చూసుకొని ఏ విధంగా దేవుడు ఈ మర్మాన్ని పరిష్కరించాడు, ఏ విధంగా అది జరిగింది, ఇది మనకి మరణం కాకపోయినప్పటికీ ఈ ఒక పద్ధతిలో మనం చూసుకుంటూ వస్తున్నాం, ఆ చరిత్ర యొక్క కోణం నుంచి మనం వచ్చే వారం దాన్ని మనం చూసుకుంటున్నాం కొత్త నిబంధన భక్తులుగా. కాబట్టి దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించి నేటి తరగతిని మనం ముగించుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం, ముఖ్యంగా పాత నిబంధనని పాత నిబంధన దృష్టికోణంలోంచి, క్రొత్త నిబంధన సహాయం లేకుండా పాత నిబంధన భక్తులు పాత నిబంధనని ఏ విధంగా అర్థం చేసుకున్నారో, వారికి వారి ఎదుట వారు అనుభవించిన సవాళ్ళు ఏమిటో, వారి హృదయంలో వారు పడ్డ ఆ టెన్షన్ ఏమిటో, దేవదూతలు సైతం తొంగి చూచేటటువంటి క్యూరియాసిటీ కలిగించిన ఆ సంఘటనలు ఏమిటో, పాత నిబంధనలోని మర్మం ఏమిటో, ఆ సంఘర్షణ ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం మేము చేస్తుండగా ఆ గ్రహింపుని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ విధంగా అర్థం చేసుకుని క్రొత్త నిబంధనని ఇంకా లోతుగా తెలుసుకునే కృపని మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ర నేటి వాక్యాన్ని ధ్యానించబడిన వాక్యాన్ని మా హృదయంలో ముద్రింప చేయండి, సరైన రీతిలో వాక్యాన్ని గ్రహించే ప్రయత్నం మేము చేస్తుండగా అది ఆ పద్ధతి కలిగి నేర్చుకొని కుడికైనను ఎడమకైనా తిరగక నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని ప్రకటించి జీవించే వారంగా మమ్మల్ని చేయమని, అటువంటి ఆశీర్వాదం మా జీవితాలపై ఉంచమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.